హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పవన్ విజయ్. క్యూఆర్ కోడ్ని ఎలా జనరేట్ చేసి మొబైల్లో చూడాలనేది మనం తెలుసుకుందాం. క్యూఆర్ కోడ్ జనరేట్ చేయడానికి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ పేరు క్యూఆర్ కోడ్ మంకీ. క్యూఆర్ కోడ్ మంకీ ఇది ఫ్రీ అన్నమాట. మనం ఎటువంటి డబ్బులు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇందులో మనం క్యూఆర్ కోడ్ మంకీలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మనం ఎన్ని రకాలుగా క్యూఆర్ కోడ్ పంపించాలో ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ యూఆర్ఎల్ ద్వారా పంపించవచ్చు, టెక్స్ట్ ద్వారా పంపించవచ్చు, ఈమెయిల్ క్యూఆర్ కోడ్ పంపించవచ్చు. ఇప్పుడు ఎవరికైనా మీరు ఈమెయిల్ పంపించాలనుకోండి, ఇలా సీక్రెట్గా పంపించాలి మీ ఈమెయిల్, ఇలా క్యూఆర్ కోడ్గా పంపించవచ్చు. ఫోన్ నెంబరు, తర్వాత ఏమో లొకేషను, తర్వాత ఏమో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వైఫై, బిట్కాయిన్, ఇలా ఎన్ని రకాలుగా పంపించవచ్చు. ఫస్ట్ మనం యూఆర్ఎల్ని ఎలా పంపించాలి అన్నది చూద్దాం. యూఆర్ఎల్ ఇప్పుడు నేను మా ఫ్రెండ్కి ఒక సాఫ్ట్వేర్ సంబంధించిన ఫైల్ సాఫ్ట్వేర్ని పంపించాలనుకున్నాను. దాన్ని ఫైల్ హిప్పోలో మనం తీసుకున్నాం. ఈ ఫైల్ హిప్పో డాట్ కామ్ని మా ఫ్రెండ్కి ఎలా పంపించాలి అన్నది చూద్దాం. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కాపీ కొట్టండి. తర్వాత క్యూఆర్ కోడ్ మంకీలోకి వెళ్ళి దాన్ని పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్, క్రియేట్ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్లాక్ కలర్లో మారింది. బ్లాక్ కలర్ లేదు, నాకు బ్లాక్ నచ్చలేదు, నేను వేరే కలర్లో పంపించాలి అనుకుంటున్నాను. ఇక్కడ సింగిల్ కలర్, కలర్ గ్రేడియంట్, కస్టమ్ ఐ కలర్ అని ఉంది. ఇప్పుడు నేను సింగిల్ కలర్ని రెడ్ కలర్లో మార్చాను. ఇక్కడ క్రియేట్ చేశాను, చూసారా రెడ్ కలర్ వచ్చేసింది. తర్వాత లేదు నాకు ఇంకా బెటర్ కావాలి, కలర్ రెండు మూడు కలర్స్ నేను యాడ్ చేయాలనుకున్నాను, కలర్ గ్రేడియంట్ అని యూస్ చేస్తున్నాను. దాన్ని క్లిక్ చేశాను, ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నాను, క్రియేట్ చేశాను. లేదు నాకు రెడ్ కలర్ కిందకి రావాలి, బ్లూ కలర్ పైకి రావాలి అనుకున్నాను, ఇక్కడ లీనియర్ గ్రేడియంట్ అని దీన్ని క్లిక్ చేశాను. చూసారా ఇలా వచ్చిన తర్వాత క్రియేట్ క్యూఆర్ కోడ్ అన్నారు. ఓకే, క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయింది. దాని తర్వాత లేదు దీన్ని నేను వాట్సాప్లో పంపించాలి మా ఫ్రెండ్కి, ఇక్కడ యాడ్ ద ఇమేజ్. చూసారా ఇక్కడ మీ ఓన్ ఇమేజ్ కూడా మీరు పంపించవచ్చు. ఇక్కడ చాలా ఇమేజ్, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, తర్వాత జీమెయిల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. నేను మా ఫ్రెండ్కి వాట్సాప్లో పంపించాలి కాబట్టి నేను వాట్సాప్ తీసుకుని క్రియేట్ చేశాను. సరే వాట్సాప్ క్రియేట్ చేశాను. నేను ఇంకా దీన్ని బెటర్గా డిజైన్ చేయాలనుకుంటున్నాను, నాకు ఆ షేప్స్ వాళ్ళు ఈ షేప్స్ కావాలనుకుంటున్నాను, క్రియేట్. ఇప్పుడు ఇలా క్రియేట్ అయిన దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ పిఎన్జీ అంతే. సరే సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ అవ్వండి. మనం జీమెయిల్ అడగలేదు, మనం ఏమీ అడగకుండానే క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ని మొబైల్లో ఎలా చూడాలి అని తెలుసుకుందాం. మీకు టెక్స్ట్ చేయొచ్చు, తర్వాత ఈమెయిల్స్, ఇక్కడ మీ ఫ్రెండ్కి సంబంధించి ఈమెయిల్ రాసి ఇక్కడ మెసేజ్ టైప్ చేసి దాన్ని క్యూఆర్ కోడ్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఫోన్ నెంబర్ని క్యూఆర్ కోడ్గా క్రియేట్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ యూఆర్ఎల్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు ఇక్కడ పేస్ట్ చేస్తే అక్కడ మీ ఫేస్బుక్ యూఆర్ఎల్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత మీరు లొకేషన్ పంపించారు. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ జర్మనీ అనేది కదా, ఇక్కడ సపోజ్ మనం ఇండియాకి వద్దాం. ఇప్పుడు ఇండియా అని క్లిక్ చేసి క్రియేట్ క్యూఆర్ కోడ్ అంటే జనరేట్ అయిపోతాం. తర్వాత మీరు యూట్యూబ్ ఛానల్ ఉంది, మీ యూట్యూబ్ ఛానల్ యూఆర్ఎల్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ వాళ్ళకి పంపించవచ్చు. మీరు చేసిన వీడియోస్ అన్నీ అందులో వస్తుంటాయి. ఇప్పుడు మనం మొబైల్లో క్యూఆర్ కోడ్ని ఎలా చూడాలనేది చూద్దాం. గూగుల్ పేలో ఫ్రీ క్యూఆర్ స్కానర్ కోడ్ అని టైప్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ స్కాన్ ఇలా స్కాన్ చేసుకోవడానికి వస్తుంది. మనకు కావాల్సింది గ్యాలరీలో ఉన్న ఇమేజ్ని ఎలా చూడాలని తెలుసుకుందాం. అప్పుడు గ్యాలరీ మీద క్లిక్ చేశాను, అక్కడ క్యూఆర్ కోడ్ అనేది వచ్చింది, దాన్ని స్కాన్ చేశాను. చూసారా ఫైల్ హిప్పో డౌన్లోడ్ కాపీ చేసుకుని మా ఫ్రెండ్కి పంపిస్తాను. ఆ ఇమేజ్ని ఫ్రెండ్కి పంపిస్తే ఇలా ఫైల్ హిప్పో డౌన్లోడ్ సాఫ్ట్వేర్కి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.